పేదలకు అమరావతిలో ఇల్లు ఇస్తే మా కుల సమీకరణాలు దెబ్బతింటాయి. ఇది మా గేటెడ్ కమ్యూనిటీ రాజధాని అని టీడీపీ కమ్మవాళ్లు కోర్టుకి వెళితే ఏమైంది? చివరకు న్యాయమే గెలిచింది. దీంతో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఆర్ఫై జోన్లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 27,532 మంది, గుంటూరు జిల్లాకు చెందిన 23,860 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. లేఅవుట్లు కూడా వేశారు. ఇతర మౌలిక సదుపాయాల పనులు కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ ఆర్ఫై జోన్లో ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులకు ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు జూలై 24 సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేస్తున్నారు. పేదవాడి సొంతింటి కలను జగనన్న సాకారం చేస్తుంటే ఇది నచ్చని పెత్తందారి చంద్రబాబు తనకు అనుకూలమైన వారితో ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని, ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ఆపాలని హైకోర్టుని ఆశ్రయించి ఎలాగైనా సరే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కుట్ర పన్నాడు. సుప్రీంకోర్టు కూడా ఇళ్ల పట్టాల జారీకి అనుమతిచ్చింది. సిఆర్డీఏ చట్ట ప్రకారం సమీకరించిన మొత్తం భూమిలో 5% ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇల్లు నిర్మించాల్సి ఉంది. దానికి అనుగుణంగానే జగనన్న ప్రభుత్వం రాజధానిలో పేదవాడికి ఇళ్లను నిర్మించి ఇస్తోంది.